ఆ పాట అంత అయిపోయింది కూర్చున్నారు వేదిక ప్రారంభ పైకి వచ్చారు వేదిక ప్రారంభం చేసుకుని అందరు అయిపోయిన తర్వాత రావు ఒక్క మాట మాట్లాడాలి అన్న బాలుగారు మైక్ తీసుకున్నారు మధు ఎందుకు ఇంత కష్టపడ్డావు నువ్వు ఎందుకు చేయాల్సి వచ్చింది ఇంత అలసట అవసరమానే అన్న తర్వాత నేనేం చెప్పలేకపోయినా నాకేం తెలుసు అప్పుడు అందులో అలసట ఎక్కడ జేకే భారవి గారు మైక్ తీసుకున్నారు అయ్యా మీకు తెలియని విషయం ఒకటి చెప్తాను అన్నారు నిన్న డిసెంబర్ ఇరవై ఒకటి సాయంత్రం నాలుగు గంటలకు నేను వచ్చి తెల్లవారి ఉదయం ఏడు గంటలకు పోయేంత వరకు మధుబాబు పాడుతూనే ఉన్నాడు మీ పాటలే దానికి సాక్ష్యం నేనే ఓ అన్న తర్వాత ఆయనకు అప్పుడు నమ్మక కలిగింది ఆహా ఇది ఎంత సోద ఇరవై నాలుగు గంటల పాటు పాడింది బాలుగారి పాటలు పాడింది నేను ఒక్కనే నిర్విరామంగా నిర్విరామంగా అది అది ఎంత పెద్ద వాళ్ళున్నంత సోషల్ మీడియా ఉంటే ఎక్కడ మీ ఆ రోజు ప్రస్థానము అది కానీ కాలేదు అప్పుడు నాకు ఇన్స్పిరేషన్ ఏమంటే వా సీనియర్ మోస్ట్ గాయని విజయలక్ష్మి గారు ఆవిడ మాకన్న ముందు ఇరవై నాలుగు గంటలు పాడింది ఆవిడ అన్ని గాయని గాయకులు మనం ఒక బాలుగారే పాడాం బాలుగారు పాటలే అంటే ఇక్కడ ఒక యాదృచ్ఛిక మీరు మీకు చిన్నప్పుడు శబ్దం తాళం ఎట్లయితే అబ్బిందో ఈ సరిగమలు కూడా నేను నిన్న ఇదే పాటలు మీరు పాడుతున్నప్పుడు నేను షాక్ అవి ఆయన పాడిన పాటలు కదా కాదేమని నేర్చుకోవడం గరి జ నిధ ప మ ని గ మ గరి జ ని సగ మ గ మప ప ని సరి స నిధరి సనిద పనిద ప శ్రీతుంబుర నారద నాదామృత స సరి ఝగ ప నిజ గరిజ నిజ నిజ గ నిగ ప గరి స సంగీతారంభ సరసేరంభ స్వరపూజల రీ రీ రిమప నిజరి అద్భుతం వాళ్ళు నిజంగా ఎంత వాళ్ళు విస్మయానికి లోనై ఉంటారు ఆ సందర్భం కొంతమంది ప్రేక్షకులుగా వచ్చి చూసి వెళ్ళిపోయారు వాళ్ళ విషయాన్ని మనం ఎందుకు ప్రస్తావించాలంటే పెద్దవాళ్ళే నా తోటి గాయని గాయకులు కొంతమంది వాయిద్య కళాకారులు ఇది ఎలా జరుగుతుంది ఏంటి ప్రేక్షకుల వచ్చి చూపారు ఇరవై నాలుగు గంటల పాటు నేను అసలు లేదు అట్లా పాడి ఆయనకి దగ్గర అయ్యాను నేను మీరేమన్నా సూటుగానే అడుగుతా అంటే ఈ ఈ ఇంత కళతో ఇంత జిజ్ఞాసతో ఇన్ని ఇన్ని రోజుల ఈ పాటల ప్రాశస్తంలో వివక్షకు గురైన సందర్భాలు ఉన్నాయా ప్రాంతం నుంచి కానీ కులం నుంచి కానీ సినిమా మిమ్మల్ని విలవకపోవడం వెనకాల కానీ ఈ పాటల పోటీతత్వం నుంచి కానీ ఏమన్నా ఈ పోటీతత్వం అంటే మనం ఏం చెప్పగలుగుతాము ఎప్పుడు ఏం చెప్పినా అంత విమర్శ అంటారు క్వశ్చన్లు వేస్తారు మనమేదేటి వేస్తారు కానీ ఏంటంటే అప్పుడు నేను కచేర్లకు వేదిక కచేరీల మీద ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఉండి ఉండకపోతే రికార్డింగ్లో నా ఒక ప్రయత్నం బాగా ఫలించి ఉండినట్లయితే నేను చాలా మంచి పేరు తెచ్చుకునేవాడిని రికార్డింగ్స్లో అప్పుడు స్టూడియో లేవు ఎక్కువ ఎక్కడన్నాయి అప్పుడు రికార్డింగ్స్ పడిన తొంభై నాలుగులో మద్రాసు పోవాల్సి వచ్చేది తొంభై ఆరులో పాడతా తీయగా ప్రారంభమైంది ఆ తర్వాత రికార్డింగ్ స్టూడియోస్ మళ్ళీ కొన్ని కొన్ని వచ్చినాయి నాకు అదే చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే ఇక్కడ నుంచి మీరు మద్రాసు ప్రయాణం మద్రాసు కంపల్సరీ పోవాల్సింది బాలుగారు చేసి పాడించాలంటే సై శైలజమ్మ గారు పాడారు బాలుగారు పాడారు నా మ్యూజిక్లో సునీత గారు పాడారు గీతా మాధురి గారు పాడారు ఉద్దండులతో రణవి పాడారు నిత్య సంతోష్ని పాడారు మాళవిక పాడారు వీళ్ళందరూ మన దగ్గర పాడారు అంటే ఒక్కొక్క సందర్భంలో అట్లా మనకు భగవంతుని ఏం చెప్పాను శరీరంగా ముద్దు పెట్టుకుంది కన్నం పెట్టలే కానీ అయినా మీరు చాలామంది అంత ఉద్దండవులు అంత నిష్ణాతులతో మీ ప్రయాణం మీ ప్రాశస్తం అంటే అది మామూలు విషయం కాదన్న నాకు అది చాలా ఆశ్చర్యం అనిపించింది తర్వాత వచ్చి మీకు ఒక అంటే గారితో మీ స్నేహం శివుడి వైపు మీ పాటలు ఇది కొంచెం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా దాని విషయం ఏమిటంటే శ్రీశైలంకి మనం ఆల్బమ్ చేసాము అవును ఆల్బమ్ చేసిన తర్వాత అక్కడ మా మిత్రుడే ఒకతనుండే ఉండే అనిల్ కుమార్ అని అప్పుడు డాక్టర్ విఎం చక్రవర్తి గారని అక్కడ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఉండే ఆయన డాక్టర్ సంస్కృతంలో సంస్కృతంలో డాక్టరేట్ చేసి టెంపుల్లో రిటైర్మెంట్ అంతా కూడా అక్కడే పదవీ అదే దేవస్థానం చేశాను దాన్ని ఎలా చేశానంటే అక్కడ ఒక బుక్ ఉంది చిన్నది ఆ బుక్ ద్వారా శ్రీశైలం మీద ఆయన పరిశోధన చేసి ఆ శ్రీశైలం బుక్ మీద డాక్టరేట్ సంపాదించుకున్న మిత్రుడు అనిల్ కుమార్ ఇప్పుడు ఆయన పిఆర్ ఓకే అప్పుడు విఎం చక్రవర్తి గారికి సహకారిగా అన్ని బరువు బాధ్యతలు అన్నీ తనే నిర్వర్తిస్తుండేవాడు అతను రాసిన పుస్తకంలో నేను ఇట్లా సెర్చ్ చేస్తా ఉంటే ఇదేంటి ఒక కంటి అని వచ్చింది ఏంటి కంటి ఇది అరే ఇది ఏంటి సార్ ఇది కంటి వచ్చింది సార్ ఇది ఏంది అని నేను చక్రవర్తి గారితో మాట్లాడితే వాళ్ళ అతను వచ్చి సార్ ఇది అన్నమయ్య గారి అన్న ముందు యుగం చే ఇది అవునా సో ఏంటంటే అక్కడే ఉన్నది శ్రీశైల వల్లభుని శిఖరంబు పొడగంటి కాశీపురాదీశు గౌరీశు పొడగంటి సర్వ సర్వలోకేశ్వరుని సర్వంబు పొడగంటి సర్వ సంరక్షకుని సర్వంబు పొడగంటి పరమాత్మనీశాను పరమేశు పొడగంటి పరమయోగీంద హృత్ ప్రదనియులై పొడగంటి చంద్రార్క శతకోటి శంకాసు పొడగంటి నేత్రు శంకరుని పొడగంటి అది ఎనిమిదే ఉందా అనుకున్నాను అవును ఈ ఎనిమిది లైన్లు కదా పాట కడదామని అనుకున్నాను మళ్ళీ ఆ రచ ఆ రచయితే ఏం రాశాడు నాకు ఇంతే లభ్యమైంది ఈ చరిత్ర ఇంకా ముందర ఎక్కడో ఉంది తెలియదు దీని మూలాలు దీని మూలాలు నాకు ఎక్కడో తెలివాము అది పరిశోధన చేసే దొరుకుతాయని చెప్పి అయ్యో ఈ మూడోళ్ళు వస్తే మరి వేరే వాళ్ళు తప్పు ఎట్లా మళ్ళీ ఒక పదిహేను రోజులు ఆగాను చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళాము మిత్రులు వేలూరు రామకృష్ణారావు అని కొంచెం ఆయన ఈ పేపర్ వర్క్ చేయడము ఆయన కొంచెం సవాస ఫస్ట్ సో మధుబాబు గారు మనం చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి చూద్దాం అని అక్కడ వెతికాం వెతకాగానే వేటూరి ప్రభాకర శాస్త్రి గారి రచనలవి ఇది తెలవాల్సిన విషయం ఎంతైనా ఉంది అంటే వేటూరి సుందరామూర్తి గారి తాతగారు అబ్బో ఎస్ మరి వేటూరు గారికి ఎట్లా వచ్చింది అనుకున్నారు ఆ మహత్ ఆ మహోత్తరమైన కావ్యమంతా వారి శాస్త్రి గారు ఆయన అన్నమయ్య రచనలు బయటకు తీశారు వేటూరి ప్రభాకర్ శాస్త్రి రచనలో దేవతాస్థుతి స్తపకం అనే ఒక ఒక సంకలనంలో ఇది దొరికింది ఇది ఎంత దొరికింది శ్రీశైల వల్ల శిఖరం పొడవు అంటే ఒక్కటి కాదు మూడు వందల డెబ్బై రెండు కంటిలు కంటి మొదలుకొని కంటి ఆ కంటి అనే పదాన్ని మూడు వందల డెబ్బై రెండు సార్లు ఉపయోగించారు ఆయన నభూతో దిస్ ఇస్ ఎ వరల్డ్ రికార్డ్ ఎవరు రాశారు చెప్పండి ఒక కంటి పదం మీద మూడు వందల డెబ్భై రెండు సార్లు ఉపయోగించిన ఆ పదాన్ని ఇది ఏంటి మరి దీని గురించి ఎట్లా చేద్దాము అని నేను పరిశోధించి దాని కింద లింగమగుంట కవి వాళ్ళందరి ఇంటర్వ్యూస్ తీసుకొని దీన్ని ఒక సినిమా తీద్దామని అనుకున్నాం ఓకే సినిమా దివకన్నా ముందు ముందు ఆడియో చేశాం ఉమాస్వామి అని పాపం ఆయన అక్కడ దేవ ముఖ్య అర్చకులు ఉండే దేవస్థానంలో ఆయన కొంచెం ఆర్థికంగా డబ్బులు అందరి దగ్గర కాంట్రిబ్యూట్ చేసి దాని ముందు ఆడియో చేశాం ఓకే ఆడియోలో ఒకటే తాను తక్కిట్ ఇది శ్రీశైల వల్లభుని శిఖరంబు పొడగంటి కాశీపురాధీషు గౌరీషు పొడగంటి సర్వలోకేశ్వరుని సర్వేషు పొడగంటి సర్వ సంరక్షకుని సర్వంబు పొడగంటి పరమాత్ముశానుభరమేషు పొడగంటి పరమయోగీంద హృత్ప్రద నిలజు పొడగంటి చంద్రార్కషికి నేతృశంకరుని పొడగంటి చంద్రార్కషికి నేతృశంకరుని పొడగంటి